Preparation. Sure. Hello, sir. How are you? Fine. He's Mr. Das. NRI. Oh. Mandagar plant report under. Annatu, na loan sangati ayindi. Me file close ayindi. Check up sir. Me check itane istadu. Ethanu me baaga telusante kada. Nenu meeku telusa? Yes. Ekkada chusaru? Malaysia, Singapore, New Zealand, Thailand, Kailand, Portland. Details anni file lo unnai chudu. Oh, file. నా ఫోటో నా కింద చూడు ఇట్స్ మై 1992 లో వైజాగ్ లో ఇలాంటి దుకాణాలే పెట్టి 2 కోట్ల లోన్ కొట్టేశా 2000 లో బాబా బజార్ పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్ పెట్టి 2 కోట్లు బాదేశావ్ 2002 లో చార్మినార్ బ్యాంక్ లో చెయ్యెట్టి దాన్ని మోతెట్టేసి 2008 లో యూసిఐసి బ్యాంక్ అంటే నా బ్యాంక్ మీద కన్నేసి నా అబ్జర్వేషన్ లో దొరికిపోయావ్ వీడు చీటరా ఏ అర్థం కాలేదా మ్యాటర్ నీకు అంతరిక్షంలో ఫ్లాట్లు కొన్నానికి ఇప్పుడే 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం సార్ నేను కొన్నావు కాదు వీడు ట్రావెల్స్ లో సైకిల్ వేసుకుని రోడ్ అంతా తిరుగుదు వెళ్ళరాయ బాబు సమయానికి రక్షించారు సార్ థాంక్యూ సార్ ఇంకా చూస్తారని అరెస్ట్ అయినా కానిస్టేబుల్స్ చైర్మన్ గారి సీట్ లో కూర్చుని తప్పు చేశాను మా అమ్మాయిని కోడలుగా చేసుకోమని అడిగాను ఆయన అది కూడా పట్టించుకోకుండా మా అమ్మాయి పెళ్లికి ఫ్లాట్ రాసి ఇచ్చారు అందుకే సార్ ఆయన చాలా గ్రేట్ ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు మీరు ఫీల్ అవ్వకండి సార్ రుణం తీర్చుకునే రోజు ఎప్పటికైనా వస్తుంది ఫీల్ అవటం కదయ్యా నిజంగా ఆయన పాదాలకి పుష్పాభిషేకం చేయాలి నిజమే సార్ బాస్ వస్తున్నారు బాస్ అంటే మీరా ఏ నీకేమన్నా లాసా నాకు లాస్ ఏంటండి అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో ఆ విషయం చెప్పండి నీ బిహేవియర్ బ్యాడ్ గా ఉంటేను అంటే నా మేనల్లుడు ఆస్తి నా బాబు పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నావట ఎస్ ఆయన చేయమన్నాడు నేను చేస్తున్నాను అందుకే మండుతున్నాను మా ఇంటి లాయర్ గా ఉన్నప్పుడు ఆ విషయం నాకు ముందే చెప్పాలిగా అతని ఆస్తి వాళ్ళ నాన్నకు రాసిస్తుంటే మధ్యలో మీకు చెప్పడం ఏమిటండి ఆ ఆస్తి నాది కాబట్టి నీదే నీదే అయితే మీ బావ గారిని డైరెక్ట్ గా అడగొచ్చు అది వర్కౌట్ అవదనగా ఈ మడ్డటంట్లన్నీ చేసింది నేను ఏంటి సమర బాబుని అటాక్ చేసింది నేనే ఆ నేనే 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 బ్రో ఆ ఆస్తి పత్రాలు నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి నేను మారిస్తే కాదండి వాళ్ళు సంతకాలు పెట్టాలి సంతకాలేగా పెట్టిస్తా 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 హలో మాయ అల్లుడు నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే నాకు నిజం తెలిసింది ఏంటమ్మా నా మీద మర్డర్ అటెంప్ట్ చేస్తుంది డాడీ అనుకున్నాం కదా ఆయనకి అటాక్స్ కి ఏం సంబంధం లేదు అలాగా ఇప్పటిదాకా డాడీని అనుమానించి అనవసరంగా బాధ పెట్టాను వెంటనే ఆయన కాళ్ళ మీద పడి సారీ చెప్పాలి ఓరి బుజ్జిన అల్లుడు ఏ తండ్రి అయినా కన్న కొడుకు మీద మర్డర్ అటెంప్ట్లు చేస్తాడట మహేంద్ర ఎంతగానో ప్రేమించి నీ ముద్దుల తండ్రి అలాంటి పని చేస్తాడో నువ్వు ఎలా అనుకున్నావు సారీ మాయ ఈ సారీలు పూరీలు ఎందుకు గానే ఇప్పుడు నీకు చిన్న నిజం చెబుతాను నువ్వు షాక్ అయిపోకే ఏంటి మాయ ఒరే ఇప్పుడు చెప్పేది నిజం అబద్ధం కాదు నీ మీద మర్డర్ అటెంప్ట్లు చేసింది నేనే నీ మావయ్యనే ఎందుకు చేసావు మాయ ఎందుకంటే ఇన్నాళ్ళుగా నువ్వు మీ అయ్యా తేరగా కూర్చొని అనిపిస్తున్న ఆస్తి నాది గనక నీ ఆస్తి మరి లేకపోతే నీదా ఎరా అడిగేవాడు లేడని ఆస్తిని మీ అయ్య నీ పేరు మీద నువ్వు మీ అయ్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉంటే చూడడానికి టెన్నిస్ మ్యాచ్ కాదు నించొని సాక్షి సంతకాలు పెట్టా నేను ఎర్రి పాపని కాదు మన ఫ్యామిలీ లాయర్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి నువ్వు ఓపెన్ మైండ్ తో స్ట్రైట్ గా నా దగ్గరకు వచ్చేసి ఆస్తి మొత్తం నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసేవా అనుకో కదా సుఖాంతం అయిపోద్ది సంతకం చేయకపోతే ఏం చేస్తాను ఇంకా నేను ఫుల్ గా డిసైడ్ అవ్వలేదు అల్లుడు కానీ నేను డిసైడ్ అవడానికి ముందే నువ్వు వచ్చి సంతకాలు పెట్టేస్తే బెటర్ నేను సంతకం పెట్టను ఏం చేసుకుంటావు చేసుకో పెట్టడట పెట్టిస్తా అలాగే పెట్టిస్తా ఎందుకట్రా చూస్తారని పట్టుకోండి సార్ సార్ మీరంటారని తెలుసుంటే అలాంటి ప్లాన్ నేను వేసి ఉండేవాను కాదు సార్ క్షమించారు సార్ తప్పు అయిపోయింది సార్ నోర్మయ్యరా నేను గంతో షూట్ చేసిన తప్పలేదు సార్ దయచేసి నా బాబుతో చెప్పకండి సార్ ఏంట్రా చెప్పకుండా ఉండేది నేను ఎలా చూసుకున్నాడు సొంత కొడుకులా చూసుకున్నాడు కొడుకు ఎక్కువగా చూసుకున్నాడు సార్
అందుకేరా నీలాంటోడు బతకూడదు విశ్వాసం లేని కుక్క చెప్పుకోండి ఇల్ చెప్పుకోండి రేయ్ ఎండి గారు ఎండి గారికి వామిటింగ్స్ ఎక్కువ నిజాలు కక్కేద్దామని ట్రీట్మెంట్ ఇచ్చేసాంగా డాడీ డాడీ డాడ్ సీతలు 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 ఆ రక్తం ఏంటి ఏం జరిగింది సీతలు డాడీ ఎక్కడ సీతలు చెప్పు సీతాలు ఏం జరిగిందో చెప్పు సీతాలు చెప్పండి మీరు యస్ వాళ్ళే నా వాళ్ళు ఫస్ట్ టైం నీ కొడుకుపై నీ రివాల్వర్తో అటాక్ చేసింది నేను అప్పుడు మిస్ అయింది ఆ తర్వాత నా మనుషులు సెక్యూరిటీ పంపించి అరకులో అటాక్ చేయించాను అది మిస్ అయింది అప్పుడు మిస్ అయితే ఇప్పుడు మిస్ అవ్వదు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను ఎక్కడికి రా బాస్ దగ్గరికి ఎప్పట్రా నీ బాస్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాను వస్తుందిరా ఇప్పుడు ఎలాగరా ఈ సిటీలో మీ డాడీని ఎక్కడ దాచారో ఏమో వన్ మినిట్ చూడండి రా డాడీ అన్న ప్లేస్ లొకేట్ అయింది నా కొడుకును కాపాడండి మిమ్మల్ని పంపిస్తే మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తారా అంత విజన్ వాళ్ళకి ఎక్కడ ఉంటది బావా అంతా చేయించింది నేనే సుబ్బరాజు సుబ్బరాజు ఇంట్లో బూజు ఎర్రి పప్పని నేనే సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నాను కదరా నిన్ను సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కదరా ఏ కన్నదా చూసావు బాబు 10 లక్షలు ఖర్చులు కుంచుకోరా అని ఎప్పుడని అన్నావా 1 కోటి రూపాయలు తీసుకోరా అని ఎప్పుడని అన్నావా చూసాట విన్నారా ఇదంతా దేనికోసం రా నీకు ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పేశాను ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను ఆస్తి కోసమా మరి కాకపోతే అక్క చచ్చిపోయిన దగ్గర నుంచి గోతిగా నక్కలా అలా కాసుకొని కూహోనే ఉన్నాను ఎప్పుడు దొరుకుతానే ఇదిగా నీ కొడుకు గనక సంతకాలు పెట్టలేదనుకో ఇద్దరిని చంపేసి కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారని పేపర్ లో యాడ్ ఇచ్చేతాను ఏంటి ఇచ్చామంటావా అరిస్తే అక్కడ పనులు జరగవు కుటుంబం చెప్తే ఎండ్ర మీద అసలు ఆ రోజు గనక అక్క మొండి చేయకుండా నా మాట ఇనుంటే దాన్ని చంపేవాడే కాదు బాబా దుర్మార్గుడా నీ చూడా దుష్టుడా అక్క చెప్పింది నేనే బావా నేనే అసలు ఆ రోజు ఏం జరిగిందంటే బ్యూటిఫుల్ డే అక్క ఏంట్రా నాకు డబ్బులు కావాలి ఎంత 50 100 ఆస్తిలో సగం ఏంటి ఆస్తిలో సగం ఎందుకు నా అవసరాలకి ఏ అవసరాలు తాగటం ప్యాకటం ఇదేగా అక్క ఏ కోపం వచ్చిందా నాన్నగారు నీకు ఇచ్చిన ఆస్తి సరిపోక నా ఆస్తి కూడా కావాలా నీకు ఎవరిది ఆస్తి అంతా నాదైతేను ఏం మాట్లాడుతున్నావు రాడు లేకపోతే ఆడపిల్లలకు ఆస్తిలో సగం హక్కు అని చెప్పి ఉన్న ఆస్తిని రెండుగా పంచిచ్చాడా ఏదో నా కొడుకు వాటర్ సరిగా రా నాన్నగారు అలా రెండుగా పంచి మీ బావగారు చేతిలో పెట్టారు కాబట్టి ఇదేనా మిగిలింది లేకపోతే ఇది కూడా కుర్ర పందేలా పోయేది ఏమంటావే ఏమంటావు ఇవ్వండి రా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా మీ బావగారు చెప్పిన మాటలు విని బుద్ధిగా నడుచుకోమంటున్నా ఏంటి ఆడు చెప్తే నే వినేది నేను పెళ్లి చేసుకుని తయారుగా కూర్చొని ఆస్తి అంతా అనుభవిస్తున్నాడు ఇంకోసారి బావగారి గురించి ఏమన్నా అన్నావో చంపేస్తాను నిన్ను నా మాట నాకు పడి ఆడు గురించి ఇంకో మాట నీతో నా మాట్లాడు నా బతుకు నేను బతుకుతాను ఇవ్వండి రా
ఇవ్వను. ఏం చేస్తావురా? ఇవ్వబా. ఇవ్వను. నువ్వు నన్ను చంపినా సరే ఆస్తి నీకు ఇవ్వను రా. పో బయటికి, బయటికి వెళ్ళి చూడు. కుక్క బతుకు బతుకుతావు. పో బయటికి. ఆస్తి కావాలట ఆస్తి. కుక్క బతుకు బతుకుతానా? పోరా బయటికి. కుక్క బతుక ఆది కుక్క బతుక నీ బతుకేమవుతుందో చూడు. తోడబుట్టిన దాన్నే చంపేసి నాకు నిన్ను నీ కొడుకుని చంపడం నాకు పెద్ద లెక్కం కాదు బావా. అసలు నేను ఎంతో ప్లానర్గా వాడి మీద అటాక్ చేసి అన్ని చంపేసి అదంతా నువ్వే చేసావు. నువ్వు కలరింగ్ ఇచ్చి నిన్ను బొక్కలోకి తోయించేద్దాం అనుకుంటే మొత్తం ప్లాన్ అంతా బేడ్చుకొట్టింది. అందుకే డైరెక్ట్గా నేనే నీకు ఫ్రేమ్ ఎంట్రీ ఇచ్చేసాను. సెల్ ఫోన్ బావా నీ కొడుకు మాట్లాడు సెంటిమెంట్ మాట్లాడేద్దామనే ఆస్తి పత్రాల మీద సంతకాలు చెయ్యను అని అన్నందుకు నేను ఏం చేశానో ఇప్పుడు నీకు అర్థమైందిగా. అర్థమైంది మాయ, డాడీ నేను చేయకు. ఇప్పుడు వచ్చావురా కరెక్ట్ రూట్లోకి. నువ్వు ఎక్కడ రావాలో నేను చెప్తాను. నేను సారీ మాయ, నేను అక్కడ రావడం కుదరదు కానీ నేను ఒక అడ్రస్ చెప్తాను, మీరే అక్కడ రండి. అడ్రస్ నోట్ చేసుకుంటారా? చెప్తున్నాడు. చెప్పరా. బేగంపేట్. బేగంపేట్ పాత ఎయిర్పోర్ట్ వెనకాల. పాత ఎయిర్పోర్ట్ వెనకాల గులాబీ హౌస్. గులాబీ హౌస్ బాస్ వాడు చెప్పేది ఈ అడ్రస్. మంచి వాళ్ళు పూలు పెడుతున్నాడు. ఈ అడ్రస్నా? హంపల్లుడు అడ్రస్ కనిపెట్టేసావా? చూడు మామా, అడ్రస్సే కనిపెట్టిన వాడిని మా నాన్నని సేవ్ చేయలేని అనుకుంటున్నావా? రెడీగా ఉండి వస్తున్నా. రే అడిగిన కొట్టేస్తున్నాడు రా, స్పాట్ మార్కెద్దాం పదండి. వాడు అక్కడి నుంచి షిఫ్ట్ చేశాడు రా. రే వాడే ఆ మాత్రం తెలివితేటలు నాకు ఉన్నాయిరా. నువ్వు అక్కడికి వస్తావని తెలిసే నేను గండిపేట్ చెరువు పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్కేగా మార్చింది. మనం ఇక్కడ కూడా ఉన్నట్టు ఎలా తెలిసిపోతుంది? మీలో ఎవడో లీక్ చేసి ఉండాలి. చంపేస్తాను ఎవడరా చెప్పండి. రే సుబ్బరాజు, వాడు నా కొడుకురా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలడు. బాస్ వాడేదో టెక్నాలజీ యూజ్ చేస్తున్నాడు. అవును రాయ్, ఆడ అమెరికా నుంచి వచ్చాడుగా, తెలివితేటలు ఎక్కువ. ముందు చెక్ చేయండి, చెక్ చేయండి, ఎక్కడ ఉన్నాయి బాగా చెక్ చేయండి. సార్ సార్, ఇది వెబ్కామ్ కమ్యూనికేషన్ వాచ్ సార్, దీని ద్వారానే మనం ఎక్కడ ఉన్నామో వాడు కనిపెడుతున్నాడు. ఇది టెక్నాలజీ, అసలు ముందు దీన్ని పగల కొడితే పోలే. ఇది పెట్టుకోనా, ఈ డాన్స్ ఆడుతున్నాడు. దీన్ని పగల కొట్టాడు రా, పగిలిపోయిందిగా. ఇప్పుడు ఏం చేస్తాడు బావా? నీ బర్త్డే రోజు నీ డెత్ డే ఫిక్స్ చేశాను. మన క్లైమాక్స్ వచ్చి నీ క్లైమాక్స్ అక్కడ ఫిక్స్ చేశాగా.